హలో గాయస్, వెల్కమ్ టు మ్యాడీ తెలుగు గేమర్. ఫ్రెండ్స్ అందరికీ మైన్క్రాఫ్ట్ సర్వైవల్ ఎపిసోడ్ 3కి అయితే స్వాగతం. అండ్ లాస్ట్ 2 ఎపిసోడ్స్కి అయితే చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంత మంచి రెస్పాన్స్ మీ నుంచి. అండ్ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే గాయస్, చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, అంత బాగానే ఉంది. కానీ ఇంకా 50% ఆఫ్ ద పీపుల్, సో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని అయితే, సారీ, మన వీడియోస్ అయితే చూస్తున్నారంట. అరే ఏంట్రా ఇది, చాలా అంటే చాలా బాధ అనిపించింది నాకు ఫస్ట్ టైం, ఎందుకంటే ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు. కొంచెం నచ్చితే కనుక లైక్ చేయడంతో పాటు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, అప్పుడే మనకైతే సో నోటిఫికేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ ఏ వీడియోస్ అయితే పోస్ట్ చేసినా. సో మన జిలేబీ గాడి అయితే ఇక్కడే ఉన్నాడు, చాలా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో జిలేబీ గాడికి మనకి లాస్ట్ వీడియో అయితే ఇక్కడనే ఎండ్ చేసినాం మనం. ప్లేస్ అయితే నచ్చింది మాకు అండ్ కొంచెం వాటర్కి దగ్గరలో ఉందని చెప్పేసి ఇక్కడ మా ప్లేస్ని అయితే ఏర్పాటు చేసుకుందాం అనైతే మీ మీద డిసైడ్ అయితే అయినాం. సో జిఎంకే గాడు అయితే ఇక్కడే ఉన్నాడు, సో వెళ్దాం మనోడి దగ్గరికి, ఏం చేస్తున్నాడో చూద్దాం. సో అప్పటి నుంచి అయితే తవ్వుతున్నాడు మరి, దేనికో నాకు కూడా తెలియదు. సో వెళ్ళేసి వాడిని అయితే కనుక్కుందాం, ఓకేనా? సో చల్లే గాయ్స్. హలో సార్. సార్ సార్ ఉన్నా సార్, ఇక్కడే ఆగాగాగు, నిల్చో నిల్చో నిల్చో, ఇక్కడ నిల్చో, ఆగుతున్నా, అట్లా నిల్చో అట్లా నిల్చో. ఉమా, అరే 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 అరే, నిన్ను కొట్టడానికి కాదు, నిల్చో నిల్చో, దొరకదు ఉమ్మా. అమ్మో నాకు, నేను చంపు, ఏదో తేడా చేస్తున్నాడు, నేను దొరకను. సరే కానీ వెళ్ళి ఒక చెట్లు కొట్టుకొసుకుంటే మనం ఇల్లు తయారు చేసుకోవచ్చు. ఉడ్డుతో చెట్లు పని చేద్దాం, ఈ ఏరియాని క్లియర్ చేద్దాం ఇక్కడ దగ్గరలో. ఆల్రెడీ నేను ఇది క్లియర్ చేసేసి అన్ని స్టాక్స్ అనేది దాంట్లో పెట్టేసా. ఓకే, ఎందుకైనా మంచిది, ఇంకొన్ని ఇంకొన్ని పట్టుకొద్దాం. సరేనా, నువ్వు ఆల్రెడీ అన్ని క్లియర్ చేసినప్పుడు ఉడ్డు సరిపోయేంత ఉంది అనుకో, అవతి ఇంకొన్ని ఎందుకైనా మంచిది. మళ్ళీ ఇవో ఇక్కడ క్లియర్ చేద్దాం. సో ఈ వ్యూ బాగుంటుంది, ఈ వాటర్ వ్యూ. ఓకే, అది క్లియర్ చేద్దాం పద. అమ్మో ఈ చెట్లు ఎంత ఉన్నాయి, ఏయ్ నరకిగా గుద్దులే పగిలిపోతున్నాయి అన్ని చేతులు. స్టాక్స్ తోటే కదా వుడ్ని కొట్టేది. లేదు లేదు, చాకు ఉంటే దాంతో కొయ్యి. చాకు తోట చాక్ అయితే ప్రస్తుతానికి లేదు మా, ట్రై చేస్తాను. తయారు చేయగా అమ్మ, సాప్లింగ్స్ దొరుకుతాయి. సాప్లింగ్స్ ఎందుకు అబ్బా, ప్రస్తుతానికి సాప్లింగ్స్ అయితే అవసరం లేదు మనకి. అదే ఫస్ట్ మనకి వీట్ కావాలి, వీట్ అయితే చాలా వరకు ఉన్నాయి నా దగ్గర. ఉడ్డు కొడదాం, ఆకుల సంగతి తర్వాత చూసుకుందాం, ఉడ్డు కొడదాం ఫస్ట్. ఒక స్టాక్ కంప్లీట్ చేద్దాం ఇద్దరం కలిసి. అదే ఇద్దరు సగం సగం పనులు వద్దు, మనం గాల్లో ఉన్నాయి కూడా కొట్టేద్దాం. ఎందుకు మళ్ళా గాల్లో ఉన్నాయి కూడా కొట్టేద్దాం అంటావా? సాప్లింగ్స్ అన్నా దొరుకుతుంది దేనికో దానికి, అంటే సాప్లింగ్స్ అవసరం లేదు అనుకో, బట్ దేనికో దానికి పనికి వస్తాయి అంతే కదా గైస్. అంతే కదా, మామూలుగా ఉండదు మేడి. మేడి ఏమైంది, చీకడ పడుతుంది కొంప పోదంతా, ఇది తేడా ఉంది. ఏం కాదు ఒక నేను చూసుకుంటుందా ఏదొచ్చినా కూడా. అంతే అంటావా? అంతే నువ్వుదా, నేనే నమ్మకాలు పెట్టుకుని ఉన్నా, చంపేసిందా నిన్ను చంపేస్తా. ఏ పొగడ, అదేం బీకిద్దరం అనలదా నువ్వురా. ఓకే, మ్యాడీ మీద నమ్మకాలు గాయస్. సో బాండ్ రాసి పెట్టుకుందాం, చచ్చిపోతే మాత్రం మ్యాడీని చంపేద్దాం. ఏమంటారు? అంతే, నువ్వు నా మీద నమ్మకం పెట్టుకో, నన్ను నమ్మకం ఉన్నదమ్ముకో, అంతే. ఉన్నదమ్ముకోవాలంట చూడండి గాయస్, ఇంకా ఉన్న ఇంకా నమ్మకాలు లేవు నాకు, నాకు నమ్మకాలు లేవు. నువ్వు ఏం కాదురా, నువ్వు ఆగరా. నేను రా. అరే 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 అరే, చీకట్ అయిందిరా ఇక్కడ, నాకు ఏం కనబడట్లే. నేను రాను, అందుకే నేను రమ్మన్నప్పుడు రావాలి. పెద్ద మాట వినాలి అప్పుడు. ఎక్కడ ఉన్నావు? హలో 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 జిలేబీ. అయ్యో ఇది ఏదో వచ్చింది, అయ్యో అరే సాలి పెరుగు వచ్చిందిరా. నేను లేను. అరే 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 అరే, అది వెనకాల పడుతుందిరా వెనక. ఎక్కడికి వస్తా, పడుకున్నా దొబ్బి. అరే పడుకున్నా, అరే పడుకోలే పడుకోలే, చంపుతాను చంపు, నాకు సంబంధం లేదు. మాస్టర్ సచ్చింది, నన్ను నమ్మకం ఉన్నదమ్ముకో, అంతే. అయ్యా చూడను గైస్, నమ్మకం అని చెప్పి అమ్మేసాడు బాబాయ్. ఇప్పుడు చచ్చిపోతే ఏం లేదు ఇక బాబు. ఇంకోసారి మ్యాడీ నమ్మి తప్పు తీసుకోంగట. అమ్మో నేను దొరకందా మ్యాడీకి, మనం చేయాల్సిన అవసరం లేదు. ఇయ్యే వెళ్ళిపోతున్నాయి, రాలిపోతున్నాయి ఆకులు. అయ్యే రాలిపోతున్నాయి. అరే సారీ, అరే క్రీపర్ రా, అరే క్రీపర్ రా, అరే క్రీపర్. హలో హాయ్, ఇక్కడ బేలవని చంపేస్తాను నిన్ను. ఇక్కడ బేలొద్దు, ఇక్కడ బేలకే.
అరే అరే పెడతానే కష్టపడి చేశాను ఇదంతా. అరే 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 అది ఏంటి అరే అరే అవుట్ ఇచ్చిన ఆడుతుంది ఏంది ఇది తోడు పేలిపోయిండు బాబు మేడీ ఇది బాబాయ్ వద్దురా నాయన వెళ్తుందా సచ్చిపోయేటోడి జస్ట్ లా ఒకటిన్నర గుండు మిగిలింది మా నా ఫామ్ దెబ్బతీసింది తెచ్చి. అరే అక్కడ ఫామ్ అనుకున్నాం బుగ్గ అయింది ఉన్నట అంత దీంతో కవర్ చేస్తా మాడి వేస్ట్ చేసింది ఇది. మంచి పని అయింది చచ్చిపోతే పీడ విరగడయ్యేది నేను చంపేస్తా నేను నాది పోయింది చూడండి కదా మనం చచ్చిపోతే హ్యాపీ అంటే మేడం చంపేద్దాం ఎందుకు మనకి. అరే 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 ఏ వద్దు వద్దు నేను రావట్లే మేడం చంపడానికి లేనిపోయిన ఐడియాలు ఇస్తున్నా వద్దు వద్దు చంపుకోవద్దు వద్దు నీకు రాగానే చుమ్మా ఇచ్చిన వద్దు వద్దు నాకు వద్దు మ్యాడీ చుమ్మా వద్దు అమ్మ వీటు ఒక పని చేస్తా నేను ఈ లేయర్ నువ్వు ఉడ్డు కొట్టు నేను ఈ లేయర్ క్లియర్ చేస్తా. చాలే ఇక ఇది కొంచెం ఇంకొంచెం ఉంది సో ఆల్రెడీ చాలనే మనం ఆ రోజు నైట్ చాలనే కలెక్ట్ చేసినాం. నువ్వు నైట్ చేసావు నేను తర్వాత కూడా చేసా అమ్మ బాబోయ్ మొత్తం అయితే నింపిండు మొత్తం గట్టిగానే నింపిండు మనోడు. సో మనకి ఇల్లుకి సరిపడా అయితే ఉన్నాయి లేట్ చేయకుండా అయితే ఫామ్ అయితే స్టార్ట్ చేద్దాం గాయ్. సో ఫస్ట్ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తున్నావా ఓకే ఆగాక నేను కూడా వస్తున్నా ఆగా నేర్చుకోవద్దా ఫార్మింగ్ దున్నుడే అంటావా వెళ్ళి ఎద్దులేవి ఎద్దులు లేవు మొత్తం మనమే నువ్వే ఎద్దుగాడి అంటావా తాడేది తాడేది ఇదే నీకు గడతా తాడదుగో అల్లాడుంది కొట్టకరా నువ్వు చచ్చిపోతా నిన్ను చంపే మునగడు ఇంకా పుట్టలేదు మో అమ్మ బాబోయ్ ఇగో ఈ డైలాగులతోనే అరే నేను అదే అదే తెలుసు కట్టప్పని అమ్మ వెనక నుంచి వచ్చి నాకు పడుకున్నప్పుడు పొడిచినా పొడుస్తావు పడుకున్నప్పుడు రావట్లే మేడం లేకపోతే ట్రై చేస్తాయి అమ్మ బాబోయ్ పెద్ద కసే ఇది మామూలుగా ఉండదు జిలేబీలే ఇక నీకు మామూలుగా ఉండదు. నేను ఇక్కడైతే ఫామ్ ప్రస్తుతానికి స్టార్ట్ చేస్తా మేడీ నువ్వు ఉన్న ఉడ్డుతోటి ఫెన్స్ ట్రై చేయవా ఉన్న ఉడ్డుతోటి ఫెన్సా ఈ క్రీపర్లు దరిద్రం రాకుండా ఫెన్స్ ఇటు దీని చుట్టూ కట్టాలా నేను చెప్తాను ఆగు ఆగు ఫెన్స్ యాడ్ చేసుకొస్తాగా నేను వెళ్ళి అరే ఒక్కోటి అది మేడీ నేను క్రియేట్ చేస్తా లెటరా ఇగో ఇవి తీసుకో నా కాడికి వచ్చి ఇక్కడ పడేస్తున్నా నాకు అవసరం లేదు వచ్చేసే చెప్తా అవ్వొకటి ఇగో పుల్లలు ఇక్కడ పడేస్తున్నా చూడు పుల్లలు ఆడ పడేసిన ఇవి కూడా పడేస్తా అన్నీ చూసుకుంటా నేను ఫస్ట్ ఉన్న వాటితో సెట్ చేస్తా పుల్లలు ఏరుకో దేవసేన అమ్మా ఏర్పించాడు మన చేత బామో మామూలు కట్టలేదుగా ఏంది ఇది ఇప్పుడు ఫార్మింగ్ అంటారు దీన్ని అంతేనా నువ్వు మళ్ళా నువ్వే దున్నినావా దీన్ని అంతా చెప్పావు కదా ఇందాక స్టార్టింగ్ లో దా ఇప్పుడు ఏంది ఇది పెరుగుతాయా ఇప్పుడు ఇవి కోతనేనా తర్వాత కోత పెరుగుతాయి ఈలోపు నేను అరే ఫుడ్ ఏంటి బై సాబ్ ఇంతగానం అయిపోతుంది మావాడికి ఆకలి ఘోరంగా అవుతుంది ఈ మధ్య మామూలుగా కాదు నీ వల్లనే మా వాళ్ళు తిండిని ఎట్ట తింటున్నారంటే మూతులే దిష్టి తగులుతుంది అంట దిష్టి తగులుతుంది వద్దు దాగడం పోతుంది అండి అక్కర్ వీడి పేరేమి ఎక్కడ దొంగలు అక్కడే అయ్యా పుల్లలు లేవు దేవసేన పుల్లలు ఇచ్చినా కదా దేవసేన 16 పుల్లలు ఉన్నాయి 56 వీడిగా సరిపోయింది ఇగో ఇచ్చిన చూడు దేవసేన ఇక్కడ 4 ఫెన్సులు కూడా పడేసిన కట్టుకో ఏంది మూడు వస్తున్నాయి నాకు అదే కదా అప్పనని చెప్పింది నేను ఏదో ఒకటి ఇగో ఇక్కడ ఉన్నాయి ఇగో ఫస్ట్ దా ఇవి కడదాం కొన్ని దీని చుట్టూ కట్టాలా చెప్పు
సరే 15 పెన్సిల్ ఉన్నాయి. నా కడ 16 ఉన్నాయి, 12 ఉన్నాయి. సరే దగ్గర ఉన్నాయా? సరే ఇదిగో పెన్సింగ్ ఏది, ఇది ఇంట్లో పెట్టి ఇది ఇక్కడ పెట్టేసి మొత్తం మంటలు పెట్టినావు కదా చుట్టూ. అరే నా నాది ఇంట్లో పడిపోయింది ఏంటి పిక్యాక్స్. ఓకే 12 పెన్సిల్ ఉన్నాయి నా ఇక్కడ. అరే ఇది పూడి చేయవా, శాండ్ తీసుకోవాలి ఇప్పుడు నేను మళ్ళా. హాయ్ పాయ్. ఇటు ఇటు కూడా ఫెన్స్ పెట్టాలా? పెడదాం, పోయేదే ముందే మా ఫెన్స్ గేట్ ఒకటి గేట్ మేడమ్. గేట్ ఒకటి తయారు చేయాలను. గేట్ ఎట్లా తయారు చేయాలి చూద్దాం. ఇంతకు బయటకి రావాలి, నన్ను లోపల పడేసావు. వచ్చినావు కదా, సర్లే ఇటు నుంచి దిగుదాం, ఇటు నుంచి ఎక్కుదాం. అయితే డోర్ సరే, డోర్ కూడా డోర్ చూద్దాం ఉండా. అసలు ఎట్లా చేయాలో హూ నోస్. ఇక్కడ అవసరం లేదనుకుంటా, మ్యాక్స్ ఇది పగలగొట్టడమే బెస్ట్. దొరికింది దొరికింది, పెడుతున్నా డోర్. ఎక్కడ పెట్టాలి చెప్పు. అవసరం లేదు, ఇటు పెట్టు కింద నుంచి ఇటు. ఇటు పెడదాం, మనం వెళ్ళడానికి బాగుంటుంది. ఇంకా ఓకే ప్రస్తుతానికి జాలే. పోయమ్మా ఇదేంది అయ్యా ఇట్లా పడింది ఏది? షిట్ ఆగైతే దీన్ని కూడా పలగొట్టి పెట్టు. ఆగాగు మధ్యలో ఇక్కడ దీన్ని అక్కడ పెట్టి. గేట్ ఏది? అదే గేట్ పోయింది నీ దాంట్లోకి వచ్చింది. నాకు వచ్చింది, నాకు నీకు వచ్చింది ఒకడ పెట్టు. ఓకే ఇప్పుడు హాయ్ బాయ్. అక్కడ సెట్ టిక్ 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 టిక్. ఏ జరుగు టిక్ 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 టిక్. సౌండ్ వచ్చాను, సౌండ్ బాగుంది. దా ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఇల్లు కట్టాలి. ఇక ఇల్లు స్టార్ట్ చేద్దామా? గాయ్స్ సో స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇల్లు అయితే ఇక్కడ ఇన్ఫినిటీ వాటర్ సోర్స్ ఉంది. మనం ఇక్కడ ఒక పూ పెడదాం. ఓకే లేచకుండా ఇల్లు అయితే స్టార్ట్ చేద్దాం. అడ్డంగా పెట్టాము దీన్ని. నా దగ్గర 3 పువ్వులు ఉన్నాయి, నేను కూడా పెట్టా. గాయ్స్ ఇక కావాలంటే చెప్పండి, ఎవరికైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, పంపిస్తా. అది ప్రస్తుతానికి పెట్టి మూల పెట్టేద్దాం. ఓకే పని చేయి, రెస్పాన్స్ పాయింట్ సెట్ చేసుకో. ఓకే అన్నీ సెట్. అమ్మా ఇప్పుడు దీంట్లో ఉన్నాయన్నీ తీయాలా ఎట్లా మేడి? అరే ఫర్నెన్స్ అయితే తీసి ఆడ పెడదాం మనకు. ఓకే దీన్ని కూడా తీయచ్చులే. అమ్మ బాబు ఫర్నెన్స్ పలగట్లే, పలిగిద్ది పలిగిద్ది. ఆ రెండు అక్కడ తీసుకెళ్ళి పెట్టు. దీంట్లో సామాగ్రి ఎక్కువ ఉన్నాయి మేడి. అయ్యయ్యో నువ్వే మధ్యలో పెట్టినావు వాటిని. అరే మనకి స్వీట్ బెర్రీ చాలా ఉన్నాయి రా, 45 ఉన్నాయి. అది దేనికి? పెరుగుద్దా? ఎవడికి తెలుసు, తింటే చచ్చిపోతే. అవును కదా, అదొక ఆప్షన్ ఉంది కదా. మేడి మేడి ఇట్రా ఇవి తీసుకుందరు తొందర. వస్తున్నాగు, మళ్ళీ ఏం వచ్చినాయి రా నాయన. వాయ అమ్మ వారు నాయన. రైట్ కాదు, గ్లాస్ ఎప్పుడు తయారు చేసినావు నువ్వు? అవును చెస్ట్ ఇక్కడ ఉంది. కాదు గ్లాస్ ఎప్పుడు తయారు చేసి శాండ్ కలెక్ట్ చేసి పెట్టా ఇందాక. అవునా? కాదులే నిన్న చేసాను అవన్నీ. వాయమ్మో అందుకే నా ఏంటి రెసిపీ అన్లాక్ అయిందని చూస్తున్నా. లీడ్ ఎలా దొరికిందని మళ్ళీ అంటారు. వాడు ఎవడో గుర్రాలు నేసుకుని తిరుగుతుంటే వాడిని చంపేశా 3-4 సార్లు చచ్చి, అందుకని లీడ్ కూడా వచ్చేసింది. లీడా? ఏది ఎవరిని చంపినావు? ట్రేడర్ వస్తాడు గుర్రాలు రెండు వేసుకొని వాడా? అయ్యా పండ పెట్టినావాడి పాపం. మేము 3 సార్లు చచ్చాను మేడి. అయ్యి బాబోయ్. ఓకే ఎట్లా ఇంకా మధ్యలో స్టార్ట్ చేద్దామా ఇక్కడ సెంటర్లో? నైట్ అవుతుంది అబ్బో, మళ్ళీ ఈవినింగ్ అవస్తుంది. అయ్యా ఫుడ్ వారనాయనో. నేను ఏంటి మెల్ల గురుకుతుండని చూస్తున్నా, ఫుడ్ అయిపోతే స్లో అయిపోతుండు. సూపర్ ఫుడ్ అయిపోతే స్లో అయితుండు. ఆన్ అవ్వకుండా ఇవి పెట్టుకుందాం, పడుకుందాంలే మేడి, ట్రై చేద్దాం. అవట్లా వెళ్ళిపోతుంది, సన్ వెళ్ళిపోతుంది. ఇన్ ఫ్యూచర్ ఈ వ్యూ అయితే చాలా బాగుంటది అయితే అనుకుంటున్నాను గైస్, చూద్దాం. బా ఇప్పుడైతే ఈ ఫార్మింగ్ ఇది బాగుందబ్బా. ఇప్పుడు పడుకుందా? పద పద పద. ఏంట్రా నైట్ లో నా ఫార్మింగ్ చూడాలి. అయ్యా ఇప్పుడు ఏదో ఒకటి వెనక నుంచి ఫాన్ కావాలి, నువ్వు చావాలి నేను చూడాలి. నమ్ముకో అమ్ముకో పోయి పడుకుంటా. అరే నేను ఇంత పడుకుంటే వీడు వచ్చి పడుకుంటాడు. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఒక మనం ఇవన్నీ లోపలికి షిఫ్ట్ చేసుకోవడానికి ఒక మంచి స్టార్టర్ హౌస్ అయితే కడదాం. సో వ్యూ అయితే చాలా బాగుంది.
ఇక్కడ ఒక చెస్ట్ తయారు చేసి ఇక్కడ పెడతా. ఇక్కడ అవసరం, ఇక్కడ ఇల్లు రాదుగా. అక్కడ ఎందుకు వచ్చింది? రాదు, ఈడ కడదాం. ఇగో ఇది మన సెంటర్ ప్లేస్ ఈడ. అంటే ఒకవేళ ఏదన్నా వచ్చి మనం చచ్చిపోతే ఇవన్నీ పోకుండా. ఆహా ఓకే. అట్లా చెట్లు బాగానే పెరుగుతున్నాయి రో. మరి జిఎంకే కడితే మామూలుగా ఉండదు. చూసారా గైస్, నా పంట పండుతుంది. మొలకలు వచ్చినాయి, జిఎంకే పొలంలో మొలకలు వచ్చాయి. రేపు రోజు మొత్తం ఎత్తేస్తా దీన్నంతా. మొత్తం ఇట్లా ఫార్మింగ్ ఇట్లా వెళ్ళిపోవాలంటావు మొత్తం అంతే. సో గైస్, మీకు హౌస్ మొత్తం బిల్డ్ అయితే టైం ల్యాప్స్ పెడతాం. సో చాలా లేట్ ఉండదు కాబట్టి. అవును, టైం ల్యాప్స్ అయితే ఎంజాయ్ చేయండి గైస్. మళ్ళీ ఇల్లు కట్టిన తర్వాత అయితే కలుద్దాం. బాయ్. Hello, let's go. సో ఓకే గైజ్, మరి సో ఫైనల్గా ఇల్లు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో చాలా కష్టపడి కింద మీద పడైతే చేసినాం ఇల్లుని ఫైనల్గా. సో వీడేమో అప్పుడే వామో నువ్వు వేసిన నీ మొలకలన్నీ వచ్చేసినాయి చేతికి. సో ఇల్లు అయితే చూపిస్తాను గైజ్. ఇప్పుడు మా మొలకలన్నీ ఏరినావు, అయిపోయిందా?
సూపర్ ఫాస్ట్ ఉంటుంది మనం. పంట పండిందా? పంట 29 వీట్ వచ్చింది, 64 మళ్ళా ఒక వీట్ సీడ్స్ కూడా వచ్చినాయి. ఓహో నైస్. ఇది మళ్ళా 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 పంట వేస్తున్నావా? ఏసే అరే అక్కడ అది ఏదో వచ్చింది. అయ్యో బుగ్గ చేసినాడే. ఇగో డర్ట్ నా దగ్గర ఉంది, నేను పెడతాగు. పెట్టేసా. సో గాయ్స్ ఆగండి, మనోడు విత్తనాలు వేసిన తర్వాత ఇల్లు అయితే చూపిస్తాం. చీకటైంది కదా. దాదా తొందర్రా వస్తున్నా, ఇంట్లో పడుకుందాంప. ఇక బెడ్లు ఇక్కడే ఉన్నాయిదా. వచ్చా పండుకో, పడుకుందా. ఓకే గాయ్, సో లెట్స్ గో చేద్దాం. చలో టిడిన్ టిడిన్ టిడిడాయ్. సో ఏదో ఉన్న వాటితో కట్టాము. సో ఉన్న వాటితోనైతే ఏదో అడ్జస్ట్ చేసి ఒక స్టార్టర్ హౌస్ అయితే కట్టినాం గాయస్. సో అవ్వలేదు, చుట్టూ ఫెన్సింగ్ కట్టాలనుకున్నాం కదా ఇంకా. సో చూడండి, సో జూమ్ వ్యూలో నా దగ్గర ఉన్నాయా? నాకాడ ఒక 15 ఉన్నాయి. కట్టును వాటి నుంచి కట్టు, నేను ఇంటి నుంచి కడతా. ఓకే, సో ఫెన్స్ కట్టేసి సో లోపడైతే చూపిస్తాం. అయిపోయింది ఇక, మనం లోపడికి వెళ్ళిపోదాం. గృహప్రవేశం ఏం లేదా? ఆవును ఎత్తుకుద్దాం. ఇప్పుడు దానికి తాడుందా కట్టడానికి? లీడు దాన్ని చంపేస్తే వచ్చింది కదా నాకు. నిజంగానే కదా, ఆవులు ఏడ దొరుకుతాయి సామి ఇప్పుడు మనకి. ఆవులు దొరకు దొరకు అసలే కట్టిన మొదటి ఇల్లు సర్వే వల్ల. ఆవులు కావాలి, బెడ్లు కూడా పట్టుకురావట్లేదు. అయ్యో ఫుడ్ అయిపోతుంది నా దగ్గర, స్లో ఉరుకుతండి ఏందనుకున్నా. ఓకే ఉరుకురా. పంది ఉంది, పందిని పట్టుకోపోదామా కొత్తగా? పందితో పండింది అసలు. పందిని పట్టుకోపోదాం. అట్టే ఉంటాయి మేడి, మొన్న మనకి షీప్స్ అయ్యే దొరికినాయి కదా. మనం ఒక కంప దొరికింది దొరికిందా? అమ్మాయి వచ్చేస్తున్నా. ఇంటి దగ్గరలో దొరికింది. మనము ఒక కంపాస్ తయారు చేసుకోవాలబ్బా, తప్పిపోతున్నాం లేకపోతే. చూడాలి ఫస్ట్. అదే కదా, అది తెలుసుకోవాలి ఫస్ట్. సో కంపాస్ ఎట్లా తయారు చేయాలి కింద కామెంట్లో కామెంట్ పెట్టండి గైస్. కామెంట్ కిచెన్లో కామెంట్ చెయ్యండి. సో కామెంట్ చేసిన వాళ్ళకి ఒక పువ్వు. ఇదిగో పువ్వు. ఏది ఏడలాక్కు వస్తున్నావు దాన్ని? రెండు కాసేపు మెల్లగా ఆగు. ఇంకో ఇక్కడ మర్చిపోయినావు నువ్వు ఈ పెట్టడం. ఓకే అయిపోయింది. షీట్ మేడి, ఐ ఫర్గట్. ఫెన్స్ ఉందా ఇక్కడ? ఫెన్స్ ఉందా? నాకు ఇవి ఒక రెండు. ఏంది రావు? అంబో అంటుంది అది. అంబో ఓకే ఇట్. నైస్ ప్లాన్ మేడి, బాగుంది. నువ్వు ఇంక నుంచి ఇక్కడే ఉండాలి. నీకు అదిగో ఆ చివరా రేకుల షెడ్ కట్టిస్తా. రేకుల షెడ్ కట్టిస్తాడట. మనమే ఇల్లు కట్టింది ఇప్పుడు. తీసుకురా. బాంబా ఇంత పని ఉంది. అరే ఏంద్ర ఊడిపోయింది, ఎటు పోతున్నావు? అరే లీడ్ పడిపోయింది రీడా. పడిపోయింది, తీసుకో. ఇగో దానికి పెట్టు మళ్ళీ తెగిపోద్ది. తెగిపోలేదు అయితే, అది ఆడబడి ఉంటుంది. మెల్లగా మెల్లగా ఆగు, డోర్ లోపైంది. అరే పట్టుకపా. అంబో పద. అరే తాడు పట్టుకున్నట్లు పోతే అది ఏడికి వచ్చిద్దిరా. పైకి రావా? రాదు. అరే హలో మేడం రాదు రా గైస్. ఇగో ఇదే లోపడైతే వస్తావరా. 2 రూపాయలు అంట పైకి రా. సో పైన ఇంతే గైస్, ఏముండదు అంతా. సో ఇక్కడ బెడ్స్ వేసుకుంటాం.
అమ్మ వచ్చింది వచ్చింది అనట్లే. ఇదిగో ఇది మా బెడ్రూమ్ దా తిరిగేయడంత ఒక రౌండ్. అరే నా బకెట్ ఏడ పడేసిన అనుకుంటా, పాలు వస్తాయేమో చూద్దాం. పాలు రాపో తింటా నేను. పద 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 గాయస్, ఇదే ఇల్లు అయితే మొత్తం ఫైనల్. అయ్యా అయ్యా అయ్యా, అరే అరే తాడు దిగి తాడు దిగి. ఇగో ఇగో ఆగో, ఇంకోసారి ఊడిపోయాను చంపేస్తా నేను, బయటికి రా. అయిపోయింది, బయట కట్టేది నాడా, బయటికి రా. మనం ఒక అండర్ గ్రౌండ్ ఇది, సో చెస్ట్ లో పెట్టుకోవడానికి ఒకటి కట్టాలి. బయటికి రావట్లా. వచ్చింది వచ్చింది. ఎట్లా లాక్కపోతుండు చూడండి గైస్. అడగట్టే అడగట్టే, నైస్. ఈడదా ఇగో, ఆగా కాగు. సో ఈడ తెలియకుండా అండర్ గ్రౌండ్ లో కడదాం. వన్ టూ చెప్పి. అరే నిచ్చెన, అరే నిచ్చెన డట్టు ఉంది అక్కడ ప్రస్తుతానికి. నిచ్చెన నిచ్చెన తయారు చేసుకొద్దాం దా ఫస్ట్. ఓకే చలో గైస్, మరి సో మైన్క్రాఫ్ట్ సర్వైవల్ ఎపిసోడ్ 3 అయితే ఇంతే మనకి. సో మళ్ళీ మనం ఎపిసోడ్ 4లో అయితే కలుసుకుందాం. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ గైస్, ఎందుకంటే 49% ఆఫ్ ద పీపుల్, సో మళ్ళీ చెప్తున్నా 49% ఆఫ్ ద పీపుల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు మన ఛానల్ని. సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. సో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను, అంతవరకు సెలవు. బాయ్ బాయ్.